అరే అందులో సైలెంట్ గా ఉండండి సార్ వస్తే తిడతారు మామా మామా పిల్లలందరూ వచ్చారు లెగ్సి ట్యూషన్ చెప్పు వాళ్ళందరికీ మామ లెగ్ మామ చాలా టైం అయింది గమ్మిన లెగు మామ పిల్లలందరూ వచ్చేసారు ట్యూషన్కి లేట్ అయిపోతుంది గమ్మిన లెగు వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన మామ వచ్చి లేగట్లేదు ఏం రసించాను పొద్దు పొద్దున్నే మామ మన స్కూల్ పిల్లలందరూ వచ్చేసారు వెళ్ళు వెళ్ళు అరే వాళ్ళ ముందు నన్ను మామని పిలవద్దాను కదా సార్ అని పిలిపి కానించి ఓకేనా సరే 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 అదిగోండి స్టూడెంట్స్ అందరూ వచ్చారు వెళ్ళి చెప్పండి అరే స్టూడెంట్స్ అందరూ హోంవర్క్ రాసారా రోజా సరే సరే నేను అప్ అయ్యి వస్తాను మీరందరూ కుదిరింగా కూర్చుని టేబుల్స్ చదవండి నేను ఫ్రెషప్ అయ్యి వస్తాను హా అబ్బా చల్లగా ఉన్నాయి రా నీళ్ళు ఈ చలిలో చేయాలంటేనే ముణుకుపడుతుంది ఆ చల్ల చల్లగా ఉన్నాయి నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి అమ్మయ్య ఎస్ ఎస్ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు చదువుతున్నారా ఎస్ వీళ్ళు బాగానే చదువుతున్నారు అరే మోటు సరిగ్గా కూర్చోవు ఏ సరిగ్గా చదవండి రా అందరూ వస్తాను డ్రెస్ మార్చుకుని వస్తాను అరే చించా నువ్వు కూడా వెళ్ళి చదువుకో సరే 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 అమ్మయ్యా ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో ఈ డ్రెస్ ఏదో బాగుందిలే క్యాజువల్గా ఈ డ్రెస్ అరే ఏడేడి సంచంగా వెళ్ళాడా చెంచంగాడు వెళ్ళాడు ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పితే ప్లీజ్ వీళ్ళకి ఇప్పుడు దంచడం ఉంటుంది ఎవడైనా హోంవర్క్ అయిపోతే అరే డొరేమాన్ మోటు నోబితా హోంవర్క్ రాసారా రాసాం సార్ సరే సరే ఆగండి అయితే నేను కూర్చున్నాక మీకు ఒక టాస్క్ ఇస్తాను అటెండెన్స్ చెప్పండి రా ఓకేనా అందరూ వచ్చారా వచ్చాం సార్

ఆ వచ్చాను సార్ వచ్చాను అయ్యో బాబోయ్ స్టేషన్కి లేట్ అయింది ఇప్పుడు సార్ కొడతారు ఏంటో వీళ్ళందరూ వచ్చేసారు అప్పుడే సార్ 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 ఇవాళ కొంచెం లేట్ అయింది సార్ సారీ సార్ లేట్ గా వచ్చినందుకు అరే హల్క్ ఆగరా నీ పని చెప్తాను ఒకసారి ఇలా అటెండెన్స్ చేస్తున్నాను అటెండెన్స్ అయ్యాక నీకు పనిష్మెంట్ ఇస్తాను రారా ఏ హల్క్ ఇట్రా ఒకసారి గోడ కూర్చి అక్కడికి వెళ్ళి రారా హల్క్ రా నువ్వు లేకపోతే డైలీ ఏదో కహనీ చెప్పి డైలీ లేట్గా వస్తున్నావు స్టోషన్కి హోమ క్రాసం అంటే రాయువు దా వచ్చావా అది అక్కడ ఆ గోడకి కూర్చి ఆ గోడ కూర్చి వెళ్ళి రే ఏమన్నప్పుడే సరే సరే చూడండి అది అలా ఉండు క్లాస్ అయ్యేదాకా అలా ఉండడం మానేసావా నీకు అయిపోద్ది స్టిక్ తీసుకుని పెళ్లి పెళ్లి మన కొడతాను నిన్ను అది అలాగే ఉండు అరే ఇప్పుడు మీరు అందరూ రాశారు కదా సరే సరే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుతాను ఎవడైనా చెప్పలేదా పెళ్ళి పెళ్ళి మనం కొడతాను కర్రతో ఓకేనా అరే సెంచాన్ ఫస్ట్ నువ్వేరా యాపిల్ స్పెల్లింగ్ చెప్పరా సార్ యాపిల్ స్పెల్లింగ్ ఏపీఎల్ఈ ఆపిల్ సూపర్ రా సెంచాన్ తర్వాత బాల్ స్పెల్లింగ్ చెప్పరా ఎల్ బాల్ అరే సూపర్ రా సెంచాన్ సార్ ఒకసారి దూరమనగా అడగండి అక్కడికి ఏమీ రావు అవునా సరే సరే అందరినీ అడుగుతాను కానీ నువ్వు బాగా చదువుతున్నావురా ఈ మధ్యన పిల్లలు మీరు కూడా బాగా చదువుతున్నారా అరే డోరేమన్ నువ్వేరప్పుడు అరే టూ టూజర్ ఎంతరా డోరేమాన్ సార్ సార్ టూ జార్ త్రీ సార్ అరే డోరేమన్గా టూ టూజర్ ఫోర్ కదరా నిన్ను కొడతాను సార్ కొట్టుకోండి సరే సరే ఆగా టూ టూ టూజర్ చెప్పలేదు కాబట్టి నీకు ఇవాళ పనిష్మెంట్ అయిపోయింది దెబ్బలు తిన్నావు కదా అరే నువ్వుతా నువ్వు క్యాట్ స్పెల్లింగ్ చెప్పరా సార్ కేటా సార్ నాకు తెలియదు సార్ కొట్టకండి సార్ ప్లీజ్ సార్ కొట్టకండి సార్ ప్లీజ్ నాకు తెలియదు సార్ సావరా లేకపోతే నీకు తెలియదా చదువుతాం అనేసి రోజు వచ్చి ఇక్కడ ఆల్ర చేస్తున్నారు కానీ ఏం చదవట్లేదు సార్ సార్ కొట్టకండి సార్ ప్లీజ్ సార్ నిప్పుగా ఉంది సార్ అది బాగా చదివి లేకపోతే వాసిపోద్ది నీకు అరే సూపర్ మ్యాన్ నువ్వేరా నువ్వు నువ్వు బాగానే చదువుతావు అనుకుంటున్నాను కానీ నువ్వేం చదివిలా లేవు నీకు కొవ్వు స్పెల్లింగ్ చెప్పు సార్ కొవ్వా అదిరా బానే చెప్పావు దెబ్బలు తెప్పించుకున్నావురా అది అది టేబుల్స్ నీకు వచ్చారా టేబుల్స్ రావు సరే సరే అయితే చదువుతా ఉండు అరే మోటు నువ్వు చెప్పరా పందిలా పంట పట్టపించావు నువ్వు చదువుతూ నీకు రాదు ఏమి చాలా బాధగా ఉంది సరే సరే చాలు కానీ నువ్వు ఏం చెప్తావంటే ఏపీ చెప్పరా ఏ బిసి అదిరా బానే చెప్పావు అది బాగానే చెప్పావరా మోటు తప్పించుకున్నావరా దెబ్బలో అది అరే మీరందరిలో సించన్ గాడే బాగా చదువుతున్నాడు మీరు ఎవరో బాగా చదవట్లేదురా సించన్ చూసి నేర్చుకోండి ఒక్కొక్కడు సించన్గాడు ఎప్పుడు ఇచ్చిన హోంవర్క్ అప్పుడే కంప్లీట్ చేసేస్తున్నాడు నేను అడిగిన క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ చెప్తున్నాడు అది ఇప్పుడు హోంవర్క్ చెక్ చేస్తాను నిన్న ఇచ్చిన హోంవర్క్ అందరూ తీసి బయట పెట్టండి బుక్స్ ఓకేనా సరే అరే సించన్ నీ హోంవర్క్ ఏదిరా నీ హోంవర్క్ చూడండి చూడండి నేను రాసావా నాకు ఏదో మిస్టేక్ అనిపిస్తుంది నిన్నీ నిన్ను అలా కాదు కొట్టాలిరా నిన్ను నిన్ను పొగడేనని హోంవర్క్ రాయకుండా వస్తున్నాయి డైలీ నేను రాసేసాను సార్ హోంవర్క్ ఒకసారి చూడండి కావతా అదేలే ఏది అది బుక్లో బాగానే రాసావులే కొంచెం రాసావు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అవి కరెక్ట్ చేసుకుని మళ్ళీ రేపు వద్దున కనపడు సరే సార్ సరే అరే డోరేమాన్ నువ్వు రాసావా సార్ రాసాను సార్ అది కూడా చూడండి ఏది ఏదో ఒకసారి చూపించు బుక్ ఏదిరా బుక్ ఏదిరా అది అలా ఉంది ఏంట్రా డయాగ్రామ్ ఏమంటే ఆ పిచ్చకిత్తులకు గీసావేంట్రా అరే డోరేమన్ గారు నీకు ఏమీ రాదరా స్పెల్లింగ్స్ రావు టూ టేబుల్స్ రా ఏమీ రావు ఎందుకు రా చదువుతున్నావు రోజు అరే నోపితే నువ్వు రాసావా సార్ సార్ నేను సార్ చూడండి సార్ ఇదిగోండి మీరు నిన్న ఇచ్చిన హోంవర్క్ బుక్ అదిగోండి బెంచ్ మీద పెట్టాను సార్ మీకు నిజం చెప్పేస్తున్నాను నిన్న మా ఇంటి ఇంటికాడ కరెంట్ లేదు అందుకే నేను హోంవర్క్ రాయలేదు అరే ప్రతి రోజు ఏదో ఒక రీజన్ అయి చెప్తే వింటారు ఒక్క ఒక్కరోజు కూడా హోంవర్క్ కంప్లీట్ చేసుకుని రావా సరే సార్ రేపు పొద్దున ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను మీరు నన్ను కొట్టకండి సార్ ప్లీజ్ సార్ కొట్టకండి సార్ మీకు కాల్ పెట్టుకుంటాను సార్ రేయ్ ఎవడ ఆల్రెడీ ఇక్కడ పట్టుకోకలేదు డైలీ హోంవర్క్ రా అబ్బా మీతో డైలీ తలపాటు వచ్చేస్తుంది బాబు అరే సూపర్ మ్యామ్ నువ్వేనా రాసావా హోంవర్క్ నువ్వు కూడా రాయలేదా ఏది నీ హోంవర్క్ చూపించు నువ్వు రాయిపోతే నేను పెళ్ళి పెళ్ళి మనో ఒక రెండు పీక్తండ్రా ఏది చూపించు ఒకసారి నీ హోంవర్క్ సార్ సార్ చూడండి సార్ నేను కొన్ని రాస్తాను కొన్ని రాయలేదు మీరు నన్ను కొట్టకండి సార్ ప్లీజ్ ఏంటి రాయలేదా అరే మోటుకే నువ్వైనా రాసావా సార్ సార్ నిన్న సమోసాలు ఎక్కువ తిన్నాను సార్ అందుకని నాకు కొంచెం లో పెయిన్ వచ్చి హోంవర్క్ రాయలేదు సార్ అరే ఏది బుక్ ఏది అసలు ఒక్క హోంవర్క్ కూడా కంప్లీట్ చేయకుండా ఏం చేస్తున్నావు రెండు అయిపోయో అసలు మీ అందరు నెలకారు ఒకసారి ఆక మీ పని ఎలాగో చేస్తానో అప్పుడు చూడండి అసలు ఒక్కడు కూడా హోంవర్క్ రాయకుండా వస్తారా అసలు మీకు నేనంటే భయం లేదురా రేపు పొద్దున్న నుంచి ఎవడైనా స్టోషన్కి వచ్చినప్పుడు ఎవడైనా హోంవర్క్ రాయకుండా వస్తే ఆడికి నడ్డు ఇరిగిపోద్ది నెక్స్ట్ అలాగే వచ్చి ఒక్కొక్కడికి తాట తీస్తాను రేపు నుంచి ఫస్ట్ డే కాబట్టి వదిలేశాను అరే హలకే నువ్వు చేసిన చాలే కానీ లెగరా బాబు ఇందాక నుంచి బాగానే స్తంభంలో అక్కడ కూర్చున్నావు కానీ వెళ్ళి నీ ప్లేస్లో వెళ్ళి కూర్చో అవి నిన్ను కొట్టాలంటేనే భయమేస్తుందిరా బాబు నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు సార్ సార్ అనగండి సార్ ప్లీజ్ సార్ సరే సరే వెళ్ళి కూర్చో అక్కడ అది పిల్లలు మీరు రేపు నుంచి కానీ హోంవర్క్ కానీ ఏమైనా రాయకుండా ఉన్నారా అరే హల్క్ ఎవరిని ఏం చేయకుండా వెళ్ళు సరే సార్ సరే అరే రేపొద్దు నుంచి కానీ ఎవడైనా హోంవర్క్ రాయకుండా ఎవడైనా లేటుగా వచ్చినా రేపొద్దు నుంచి ఒక్కొక్కడికి తాట తీస్తాను ఓకేనా లైన్గా వస్తారు కదా రేపొద్దు నుంచి వస్తాం సార్ టైంకి వచ్చేస్తాం అలాగే మీరు చెప్పినట్టు వింటాం అలాగే హోంవర్క్ చేసేస్తాం సార్ సరే సరే ఈ నుంచి చెప్పింది చేయండి రేపొద్దున్న అందరూ టూ టేబుల్ టెన్ టైమ్స్ రాసుకుంటారు రండి ఓకే ఇంకెందుకు లేట్ గాయస్ ఇది మన వాళ్ళ సంగతి ఎవరూ హోంవర్క్ రాయట్లేదు మీరైనా హోంవర్క్ రాస్తున్నారా లేదా డైలీ చెప్పండి నాకు అసలు మీరు కామెంట్ సెక్షన్లో ఈ ఆళ్ళ మీ హోంవర్క్ ఏంటో కూడా నాకు చెప్పండి ఓకేనా అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద కూడా క్లిక్ చేయండి ఓకేనా అందరికీ బాయ్ బాయ్